ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో లబ్దిదారులకు పెన్షన్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిన్నశంకరంపేట బస్టాండ్ నుంచి స్థానిక శ్రీనివాస గార్డెన్ వరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో లబ్దిదారులకు పెన్షన్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి నేటి స్థితులకు అసలు పోలికే లేదన్నారు. విద్యుత్ సరఫరాలు, త్రాగునీరు, సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో ఇలా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కరెంటు కష్టాలకు జరిమి గీతం పడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకు ఎక్కిందని, ప్రస్తుత రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక తెలంగాణ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జెడ్పీటీసీ పట్లూరి మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పుల్లపల్లి యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మెదక్ ఆదివో సాయిరాం, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. భర్త చనిపోయిన ఆడబిడ్డలకు ఒక అన్న లెక్క 2000 రూపాయల పెన్షన్ పంపిస్తుంది మన గౌరవ కేసీఆర్ గారు. బీడీ శాతం ముందట పెట్టుకొని తక్కువ దమ్ము వస్తుందని తెలిసిన, ఆయాసం వస్తుందని తెలిసిన, కష్టమున్న కుటుంబాన్ని సాధుకోవడం కోసం అక్క చెల్లెలు బీడీల శాతం ముందట పెట్టుకుని బీడీలు చేసిన తరుణంలో గత ప్రభుత్వాలకు అక్క చెల్లెలు కనవలే, బీడీలు కనవలే, ఆ కష్టం కనవలే, ఆ ఘోష కనవలే. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2016 రూపాయలు వాళ్ళకు కూడా బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారే. ఎన్ని రకాల మంచి జరుగుతా ఉంది, రైతులను ఆదుకుంది మన ముఖ్యమంత్రి గారు. రైతులు వ్యవసాయం తండ్రి అన్నారు, రైతుల కోసం కూడలే, రైతు మృగన్నంలో దీన్ని చనిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు పెట్టుబడికి కష్టపడకూడదని చెప్పి ఆయన ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చి ఆదుకుంది మన ముఖ్యమంత్రి గారే. అదే విధంగా రైతు బీమా అసలు ఏ ప్రభుత్వాలను ఆలోచించినాయా? వీళ్ళే కదా ఎక్కువ మాట్లాడటం, ఆడింత ఈడింత నిలబడి మాట్లాడటం కాదే ఏలింది కదా ఈ రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు. ఏమి చెప్పు, 70 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఏం కూడా చేయలేదు. రైతు చనిపోతే కనీసం ఆదుకోలే, వాళ్ళకు పైస చేతులు పెట్టాలి, వాళ్ళ కుటుంబం వీధి పాలైంది. మన శంకరంపేట మండలంలో కొత్తగా 1453 మందికి పెన్షన్లు ఇస్తారు. పాత ఏంటంటే 5817 మందికి ఇప్పటికీ నెలకు 2016 వస్తుంది. ఇవాళ కొత్తగా ఎందరికి ఇస్తున్నాం? 1453 ఇస్తున్నాం. పాతవి కొత్తవి కలిపితే 7275. 7275 ఇది మొత్తం మెదక్ కాదు, ఒక్క శంకరంపేట మండలంలో ఇచ్చే పెన్షన్. ఎక్కడ తెలుగుదేశం ఉండగా మొత్తం మెదక్ ఉంటుంటే 7000, అది 75 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 200 ఉంది. కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేదలు ఎవరు బాధపడద్దని, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళు, 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, కిడ్నీ పేషెంట్లు, ఇట్లా అందరికీ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకు తలా 2016 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నారు.